ప్రజల వద్దకి అభివృద్ధి అనే నినాదంతో ప్రథమ ఫౌండేషన్ ముందుకు సాగుతుందని ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ చెన్నమనేని వికాసరావు పేర్కొన్నారు. కూనరావుపేట మండలంలోని నాగారం గ్రామంలో ప్రతిభ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శుద్ధ జల కేంద్రాన్ని ఆయన బుధవారం రోజున ప్రారంభించి అనంతరం పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కూనరావుపేట మండలం నాగారం గ్రామంలో ప్రతిభ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శుద్ధ జల కేంద్రాన్ని ప్రథమ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చెన్నమనేని వికాస్ దీపారావులు ప్రారంభించారు. అనంతరం చలికాలం దృష్ట్యా గ్రామస్తులతో పాటు పిల్లలకు దుప్పట్లు మంకీ క్యాప్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి కోసం తమ కుటుంబం ఎల్లవేళలా ముందుంటుందని, దీంట్లో భాగంగానే ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ కేంద్రాలను కూడా స్థాపించి మహిళలకు యువతకు ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి కార్యక్రమం అనంతరం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ బాస లావణ్య, మాజీ సర్పంచ్ గోపాడి జ్యోతి సురేందర్రావు, గ్రామ పాలకవర్గ సభ్యులు, ప్రజలు ఉన్నారు. వివిధ సేవా కార్యక్రమాలు చేసినాం. ప్రజల దరఖాస్తు మేరలకు అంబులెన్స్లు ఇవ్వడము, వాటర్ ప్లాంట్లు ఇవ్వడము, ఓపెన్ జిమ్ ఇవ్వడము, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాం. మరి ఇదివరకే కోనరావుపేట మండలానికి 2 అంబులెన్స్లు ఇవ్వడం జరిగింది. మరిమడ్ల గ్రామానికి మరి కోనరావుపేట మండల్ హెడ్ క్వార్టర్స్ కూడా అంబులెన్స్ వితరణ చేసినామని ఈ సందర్భంగా చెప్తున్నాను. అదే కాకుండా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నాం. సాధారణంగా మరి మహిళల చేతిలో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడితే మొట్టమొదట ఆ మహిళ చేసేది పిల్లలకు మంచి ఆహారం పెడుతుంది, పిల్లల బడిలో పంపిస్తుంది. కాబట్టి మహిళను మనం ప్రోత్సహించే కుటుంబాలు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటే గ్రామాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటే దేశాలు బాగుంటాయి. కాబట్టి మహిళా సాధికారతకు అందరూ పెద్దపీట వేస్తున్నారు. మేము కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలోపేతం కావాలి, అప్పుడే దేశం ఉన్నత శిఖరాలకు చేరుతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజే చెప్పడం జరిగింది. మహిళా సాధికారత కొరకై మేము ప్రతిమా ఫౌండేషన్ మా వంతు సహాయం చేసినాం. మరి మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ఇదివరకే మరి రూరల్ వేములవాడ మండల్లో చేయడం జరిగింది, అదేవిధంగా రుద్రంగి మండల్లో చేయడం జరిగింది. మహిళా సంఘాలు మరి కొన్ని ఊర్లలో, కొన్ని మండలాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు, చిన్న చిన్న యూనిట్లు పెట్టుకుంటున్నారు. మరి ఇవాళ రేపు హైదరాబాద్లో పలారాలు చేసుకునే సమయం చాలామందికి ఉండలేదు. మరి మహిళలు చేసిన సకినాపల్లి కావచ్చు, పల్లి గారెలే కావచ్చు, చింతకాయ తొక్కు కూడా మంచిగా ప్యాక్ చేసి అమ్మితే పట్టణాలే కాదు విదేశాల్లో కూడా అమ్ముడుపోతాయని సందర్భంగా చెబుతున్నాను. మరి మహిళలు రుణాలు ఇస్తున్నారు, ఆల్రెడీ శ్రీనిధి రుణాలు ఉన్నాయి. మేము కూడా మరి మహిళా సంఘాలు ఏమన్నా, మేము ఒక చిన్న యూనిట్, మరి పేపర్ ప్లేట్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఇస్తరాకులు తయారీ కావచ్చు, మరి టైలరింగ్ షాపే కావచ్చు, తినుబండాల తయారీ కావచ్చు, దానికి మేము సహకరిస్తున్నామని ఈ సందర్భంగా చెప్తున్నాను. చిరుధాన్యాలతోనూ కూడా ఇది అల్పాహారాలు ఇవాళ బాగా డిమాండ్ ఉంది మార్కెట్లో. మరి రాగి ముద్దలే కావచ్చు ఇచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్. మరి ముఖ్యంగా సహకార సంఘం అమూల్ అనే బ్రాండ్ మీరు వినుంటారు, దానికి స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. రైతు ఉత్పత్తిదారు సంఘాల్ని ప్రోత్సహించండి కాబట్టి మనం రైతులు కూడా వాళ్ళని మర్చిపోవద్దు. అదే స్ఫూర్తితో రైతు ఉత్పత్తిదారు సంఘాలు ముందుకు రావాలి, మరి మంచి వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించాలని ఈ సందర్భంగా చెప్తున్నాను. దాదాపు 300 సంవత్సరాల క్రితమే మన దేశము, చైనా దేశం ప్రపంచంలోనే అతి సంపన్న దేశమునే. మన దేశంలో తయారైన ఉత్పత్తులు, వస్త్రాలు బాగా గిరాకీ ఉండే విదేశాలలో. మనం తయారు చేసిన బట్టలు ఎంత గిరాకీ ఉండే అంటే విదేశాలలో అక్కడ తయారు చేసిన బట్టలు దుకాణాలు బంద్ అయితే అని భయపడి ఇంగ్లాండ్ మన దేశం నుంచి సరఫరా బంద్ చేసి మన చేనేత పరిశ్రమని దెబ్బతీసింది. మనం తిరిగి దాన్ని మంచి చేసుకోవాలి. మన కార్మికుల్లో శ్రమశక్తి దాగి ఉంది. కొన్ని మరి హస్త కళలే కావచ్చు, చేనేత రంగాన్ని కావచ్చు ప్రోత్సహించాలి. ఇవాళ మరి కుమ్మరి బంధువులు చేసే కుండలు మళ్ళీ వాడుకలు వస్తున్నాయి. ప్లాస్టిక్ బాటిల్ పడేయమని ప్రభుత్వం అంటుంది. మరి ఇంట్లో మన అందరం కుండల వాడడం మొదలు పెడితే కుమ్మరి బంధువులు బాగుపడతారు. ప్లాస్టిక్ బుట్టలు పడేసి
మేదర్లు అల్లిన బుట్టలు మనం వాడాలి. ప్లాస్టిక్ బ్యాన్ చేస్తున్నారు కాబట్టి అందరికి ఉపాధి అవకాశం. ప్లాస్టిక్ బ్యాగ్ల బదులు జూట్ బ్యాగ్స్, జనపనారతో చేసిన బ్యాగులు మనం వాడితే కూడా మరి మహిళలకు ఉపాధి వస్తుంది. వాటి గురించి మీరు అందరు ఆలోచించాలి. నేత, గీత, కమ్మరి, కుమ్మరి, గిరిజన, భోజన, బడుగు బలహీన వర్గాలకు అందరూ ప్రభుత్వం ఆదుకోవాలి. అప్పుడే ఈ మంచి కుల వృత్తులు ఇవి కొన్ని ఉన్నాయి, కుమ్మరి కావచ్చు, మేదరు కావచ్చు, ఎందుకంటే పర్యావరణ హితకమైన పర్యావరణ హితమైన ఇవన్నీ వస్తువులు. ఇవాళ చూస్తున్నా మనకు ఎండాకాలంలో ఎక్కువ ఎండలు, వానాకాలంలో ఎక్కువ వానలు, వరదలు వస్తున్నాయి. దానికి కారణం ఏమనుకుంటారు మీరు? ఎక్కడో మరి 200 సంవత్సరాల నుంచి అమెరికా, ఇంగ్లాండ్ వారు ఫ్యాక్టరీలు పెట్టి వాయు కాలుష్యం చేయడం వల్ల ఈరోజు మనకు ఆ పరిణామాలు మనకు వస్తున్నాయి. ఈ సంగతి 1000 సంవత్సరాల క్రితమే మన పెద్దలు ఉపనిషత్తులు చెప్పడం జరిగింది. వసుదైక కుటుంబం, ఒకటే భూమి, ఒకటే కుటుంబం, ఒకటే భవిష్యత్తు, అది మనం ఎప్పుడో గుర్తించాం. అందుకే మనం తిరిగి ఈ ప్లాస్టిక్ బంద్ చేయాలి, మన కుమ్మరి బంధువుల కుండలు వాడాలి, మేదర్ల బుట్టలు వాడాలి, మన పర్యావరణ స్పృహ ఉండాలి. ఎందుకంటే ఈరోజు కాదు భావి తరాలకు మన పిల్లలు పీల్చుకునే గాలి గురించి ఆలోచించాలి. ఈరోజు మనం నీళ్ళు అనుకుంటున్నాము, రాబోయే కాలంలో మరి గాలి కూడా కొనుక్కునే అవసరం వస్తుంది. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. పర్యావరణ హితకమైన మనం వృత్తులకు మనం ప్రోత్సహం